మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. వెల్కమ్ టు ఆర్టీవీ ఇండియా నార్మ. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాల నేతలు 1307 రోజులుగా దీక్షలు చేస్తూ ఉన్నారు, పోరాటం సాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోకు పిలుపునిచ్చారు ఉద్యోగ సంఘ నాయకులు. ఆ ప్రస్తుతం అంతా పాటు మాట్లాడడానికి ఉద్యోగ సంఘ నాయకులు కొంతమంది ఉన్నారు. సార్, ఏంటి ఇంకా ఎన్నాళ్ళు మీ పోరాటం? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మడం లేదని చెప్పేసి కేంద్ర క్యాబినెట్ ప్రకటించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. మేము అడుగుతున్నది ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రజలు ప్రాణత్యాగాలతో సాధించుకున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రజాదానంతో నిర్మించారు. ప్రజాదానంతో నిర్మించినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అంబానీలకి, ఆదానికి కట్టబెడితే చూస్తూ ఊరుకోవడానికి మేము భారతీయ పౌరులం, చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. కాబట్టి ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడపని అడుగుతున్నాం. మేము విశాఖపట్నం పూర్తి సామర్థ్యం నడపడానికి ఏంటి ప్రభుత్వానికి ప్రాబ్లం? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన రా మెటీరియల్ ఎన్ఎండిసి ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఉన్నాయి, అలాగే సెయిల్ అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఉన్నాయి. ఒక ఇవన్నీ కూడా స్టీల్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉన్నాయి. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంది, సెయిల్ స్టీల్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంది, ఎన్ఎండిసి స్టీల్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంది. రా మెటీరియల్ తీసుకొచ్చేసి పూర్తి స్థాయి ఉత్పత్తి చేయడానికి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అర్థం కావడం లేదు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు ఈరోజు ఉత్పత్తి కుదించేశారు. మాది వార్షిక సామర్థ్యం అంటే సంవత్సరానికి 75 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలి, కానీ ఈ రోజున 25 లక్షలు తగ్గించారు. అంటే రోజుకి 21,000 చేయవలసింది, ఈరోజు 4,800 ప్రొడక్షన్ ఉత్పత్తి చేశారు. అంటే చూడండి, ఎంత మాత్రం ఉత్పత్తి తగ్గించేసి దీన్ని చంపాలని చెప్పే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయమని అడుగుతున్నాం. పోనీ కనీసం మీ బ్యాంకులు విలీనం చేసేస్తారు, రకరకాల కంపెనీలు విలీనం చేస్తున్నారు. దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేసి ఒక మెగా స్టీల్ ప్లాంట్కి తయారు చేయడానికి ఏంటి ప్రాబ్లం మీకు? కాబట్టి విశాఖపట్నం సెయిల్లో విలీనం చేయండి, తద్వారా కొన్ని ఉద్యోగాలన్నీ పెరుగుతాయి. 20 మిలియన్ టన్నులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సామర్థ్యం ఉంది కాబట్టి తద్వారా నిర్వాసితులకు ఉద్యోగాలు వస్తాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడపండి, లేదా సెయిల్లో విలీనం చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సార్, ఒకటి చెప్పండి, కుమారస్వామి కూడా వచ్చారు, సెంట్రల్ మినిస్టర్, ఆయన కూడా కొన్ని హామీలు ఇచ్చాడు, ఇప్పటి వరకు ఆయన ఏమి ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. గత 2 నెలల క్రితం మన కుమారస్వామి గారు ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున స్టీల్ మినిస్టర్ గారు మా స్టీల్ ప్లాంట్ని సందర్శించడం జరిగింది. ఆయన వస్తుండగా ఒక ప్రత్యేకమైన హామీ ఇచ్చారు. గతంలో ఏ స్టీల్ మినిస్టర్ కూడా ఇవ్వనటువంటి హామీ ఇస్తూ ఇక్కడ మాన్యువల్ బుక్లో కూడా ఇది బంగారు భవిష్యత్తు ఉన్న స్టీల్ ప్లాంటు, దీని మీద చాలా మంది లక్షల మంది బ్రతుకుతూనే ఉన్నారు, నిర్వాసితులు త్యాగం చేసిన ఆ భూములు కూడా ఈరోజు బాగా రేట్లు పెరిగి ఉన్నాయి, కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతాను అని చెప్పడం వెళ్ళి జరిగింది. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళే లోపు ఇక్కడ సీఎండి ఈయన ఏంటంటే ఈ ప్లాంట్ని ఎలాగ నాశనం చేయాలన్న ప్రయత్నంలో భాగంగా ఆయన వచ్చిన తర్వాత రా మెటీరియల్ ఆపేశారు, అలాగే మా జీతాలు ఇవ్వడం మానేశారు. కాంట్రాక్ట్ లేబర్కి గత 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ యొక్క సీఎండి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా ఇంతవరకు ఉంచారు కాబట్టి ఆయన మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి స్టీల్ మినిస్టర్ గారిని ఒకటే కోరిక, ఎందుకంటే మేము 1307 రోజుల నుంచి ఈ పోరాటం, నిరంతర పోరాటం, ఎందుకంటే ఇది 32 మంది ప్రాణ త్యాగాలతో వచ్చింది కాబట్టి ఈ ప్లాంట్ను కాపాడుకునే బాధ్యత మాపై ఉంది. కాబట్టి మేము అవసరమైతే ఎంతమంది అయినా ప్రాణ త్యాగాలు చేసైనా సరే ఈ ప్లాంట్ని కాపాడుకుంటాం. నేను కేంద్ర ప్రభుత్వంకి, స్టీల్ మినిస్టర్ గారికి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఒకటి, ఎందుకంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటుపరం చెయ్యలేరు, ఎందుకంటే ఇది నిర్వాచితులు త్యాగంతో వచ్చిన ప్లాంటు. దాదాపు 16,000 మంది నిర్వాచితుల్లో 8,000 మందికే ఉద్యోగాలు వచ్చాయి, ఇంకా 8,500 మంది నిర్వాచితులు ఈరోజు భూ త్యాగం చేసిన నిర్వాచితులు దుర్భర జీవితం అనిపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది, అనేక టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయి. కాబట్టి ఈ నరేంద్ర మోడీ గ్రాబ్ కూడా ఈరోజు పడింది, ఆ పడడం వల్ల ఆయనకు ఫుల్ మెజార్టీ లేదు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఒకటే, సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఎలక్షన్ ముందు వచ్చి ఇదే గాజువాకలో మీరు మాకు మ్యాండేట్ ఇవ్వండి, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లాంట్ను కాపాడుతామని హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి మీరు ప్రత్యేకంగా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీ మీద డిపెండ్ అయి ఉంది, ఇంతకుముందు మోడీకి ఇప్పుడు మోడీకి తేడా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కింగ్ మేకర్గా ఉన్నారు, కాబట్టి మీరు ఏది చెప్తే అది జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా నరేంద్ర మోడీతో సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లాంట్ని కాపాడే అధికారం మీకు ఉంది, కాబట్టి మీకు ఆ హక్కు కూడా ఉంది, మీకు అధికారం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్లాంట్ని కాపాడండి. సార్ చెప్పండి, మీరు చెప్పండి ఏమంటారు ఫైనల్గా, మీరు ఏం చెప్తారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉత్తరాంధ్ర జీవనాడి, ఇది త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో వచ్చిన పరిశ్రమ. ఈ పరిశ్రమను కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు
సార్వత్రిక ఎన్నికల ముందు గాజువాకలో ఆయన ఒక చేయడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే మాకు కూటమి ప్రభుత్వానికి మీరు అత్యధిక మెజారిటీని ఇచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మళ్ళా పూర్వవైభవానికి నేను తీసుకొస్తానని చెప్పి ఆయన ఇక్కడ ప్రకటన చేశారు. ఇదే టెంట్లోకి వచ్చి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు ఈ ప్లాంట్ని. నేను 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నాను, ప్రతిపక్ష హోదాలో ఉన్నాను, నేను ప్రధానమంత్రి దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిని పెద్దన్న పాత్ర పోషించి ఒక డెలిగేషన్ తీసుకెళ్లమని చెప్పండి, నేను కూడా వస్తాను, ఈ పరిశ్రమను కాపాడుకుందామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్పడం జరిగింది. ఎన్నికల ముందు, సార్వత్రిక ఎన్నికల ముందు నేను కాపాడుతానని చెప్పారు ఆయన. ఆయన చెప్పి 3 నెలలు అవుతుంది, ఈ రోజు వరకు కూడా ఒక ఇంచు కదల్లా. ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల వివక్ష ప్రభుత్వాన్ని వివక్షతతోనే 28,000 కోట్ల రూపాయల టర్నోవర్, 900 కోట్ల రూపాయల లాభాల్లో 2021లో నడుస్తున్న కంపెనీని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా 100% ఈ పరిశ్రమను అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తామని చెప్పి వీరు అపశుద్ధిగా ప్రకటించినప్పుడు, పార్లమెంటు సాక్షిగా ప్రకటించినప్పుడు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. పార్లమెంట్లో ఆ రోజు పూర్తి మెజారిటీ బలం వైఎస్ఆర్సీపీకి ఉంది, అయినా ఆయన మాట్లాడలేదని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి మీకు ఈవేళ రాష్ట్రం మొత్తం మీకు గంప గుర్తుగా మీకు ఇచ్చారే, మీరు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడితే అమరావతి అలాగే పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు, అవి కూడా కావాలి, అవి రాత్రి కట్టేవి కాదు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పంచవర్ష ప్రణాళికల్లో నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఉదారంగా ఇచ్చింది కాదు. ఇది పోరాటాలు బలిదాన 32 మంది ప్రాణత్యాగం చేసి ఇక్కడ ఉన్నటువంటి 64 గ్రామాలు రైతులు 26,000 ఎకరాల భూముల్ని పణంగా పెడితే వచ్చినటువంటి ఈ పరిశ్రమని మీరు నిర్వీర్యం చేస్తారా? నిమ్మకి నీరు వచ్చినట్టు వ్యవహరించడానికి సిగ్గులేదా అని చెప్పి అడుగుతున్నాం. ఇది కాపాడవల అవసరం మీకుంది. మీరు కానీ జగన్మోహన్ రెడ్డిలాగా వ్యవహరిస్తే ఆయనకు పట్టిన గత మీకు పడుతుంది. ఈవేళ పరిశ్రమ ఏమవుతుందో తెలియని పరిస్థితి, ఈవేళ రోజు రోజుకు డిటోరేట్ అయిపోతుంది, సాధారణ ఉత్పత్తి తీయలేని పరిస్థితికి దిగజార్చారు. రోజుకి 20,000 మెట్రిక్ టన్నులు తీసేటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈవేళ కేవలం 4,000-5,000 మెట్రిక్ టన్నులు తీసే పరిస్థితి, 2 బియ్యపులను కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి, 2,500 కోట్లతో 5 కోకోన్ బ్యాటరీలు కట్టాం మనం. ఇది ప్రజాధనం. ఇవాళ కోకోన్ బ్యాటరీలో 300 నుంచి 400 పుషింగ్లు జరిగే రోజు ఉత్పత్తి జరిగే కోకోన్ బ్యాటరీలో ఇవాళ కేవలం 140-150 పుషింగ్లు జరుగుతుంది. ఏదైనా విపత్కర పరిస్థితి జరిగి కోకోన్ గ్యాస్ అనేది చాలా డేంజరస్ గ్యాసు, వేలాది మంది గాజు ఒక వరకు కూడా ఏదైనా విస్ఫోటనం జరిగితే చనిపోయే ప్రమాదం ఉంది. అది కూడా ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, కెమికల్ ఇంజనీర్స్ కానీ, అనేక మంది యూనివర్సిటీలు ఉన్న మహా మేధావులందరూ కూడా హెచ్చరిస్తున్నారు. అయినా కూడా మీరు ఎక్కడో మేము తుఫాన్లో పోరాటం చేస్తున్నాం, అన్ని చేయవలసిన అవసరం ఉంది, చేస్తారు, చేయండి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు ఏమని ఈ పరిశ్రమ కాపాడవలసిన అవసరం ఉంది, మీపై గురుతర బాధ్యత ఉంది, మీరు చేయవలసిన అవసరం ఉంది. చేయకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గత మీకు పడుతుంది. మొత్తం మీద ఒకటే చూడొచ్చు, చాలా రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దిగి రావట్లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయమంటూ కూడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు హామీ ఇచ్చిన, గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇమీడియట్గా స్పందించాలి. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకోవాలంటూ కూడా ఇక్కడ ఉద్యోగ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గాజు ఒక నుంచి కెమెరామెన్ అజిత్ వర్మ, ఆర్టీవీ ఇష్టపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.